సూర్య హరి కాంబినేషన్ అనగానే తక్కున గుర్తుకొచ్చే చిత్రాలు సింగం సింగం 2. ఈ రెండు ఎలాంటి సంచలనం సృష్టించాయో చెప్పనవసరం లేదు. తెలుగు తమిళంలో ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యి మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ఎస్త్రీగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చారు. డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సింగం సింగం 2 మాదిరిగా ఎస్త్రీ ఆకట్టుకుందా లేదా అసలు కథేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికొస్తే నరసింహ అంటే సూర్య ఏపీలో పవర్ఫుల్ ఆఫీసర్, ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవడంలో ముందుంటాడు. నరసింహ ధైర్యం చూసి కర్ణాటక హోంమంత్రి ఒక కమిషనర్ హత్యకు సంబంధించిన కేసును నరసింహకు అప్పగిస్తారు. దీంతో నరసింహ డెప్యుటేషన్ పైన సిడ్నీకి వెళ్తాడు. అలా వెళ్లిన నరసింహ కమిషనర్ ను చంపింది ఎవరని ఎలా తెలుసుకుంటాడు, ఆ కేసును ఎలా ఛేదించాడు, కావ్య అంటే అనుష్క ఇక విద్య అంటే శృతి హాసన్లకు నరసింహ ఏమవుతాడు అనేది తెరపై చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సూర్య యాక్టింగ్, సెకండ్ హాఫ్ చేసింగ్ సీన్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే స్టోరీ, కామెడీ, శృతి హాసన్. నటీ నటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే ముందుగా సూర్య గురించి చెప్పుకోవాలి. నరసింహ పాత్రలో అదరగొట్టాడు సూర్య. మరోసారి తనలోని మాస్ ఎలిమెంట్స్ ను చూపించి ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ ఇంకా ఫైట్ సీన్స్ లో చించేశాడు. ఇక అనుష్క శృతి హాసన్ లకు పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు దక్కలేదు. అనుష్క బాగా లావుగా కనిపించి ఫ్యాన్స్ కు నిరాశపరచగా శృతి గ్లామర్ తో ఆకట్టుకుంది. ఉన్నంతసేపు రాధిక నటన ఆకట్టుకుంది. మిగిలిన నటీ నటులు వారి పరిధి మేరకు బాగానే చేశారు. ఇక టెక్నీషియన్స్ పనితీరు చూస్తే మ్యూజిక్ విషయానికొస్తే సింగం సింగం 2 సినిమాలకు దేవి మ్యూజిక్ తోనే సగం హిట్ చేశాయి. క్లాస్ 2 మాస్ సాంగ్స్ అందించి సక్సెస్ అయ్యాడు. కానీ ఎస్త్రీ విషయానికొస్తే హారిష్ ఆ రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. ప్రియన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఖర్చుకు తగ్గట్టు సినిమాను బాగా చూపించారు. ఇక డైరెక్టర్ విషయానికొస్తే కేవలం హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాశాడు, గాని మిగతా పాత్రలకు పెద్దగా ఆకట్టుకునే విధంగా రాయలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో చివరి 20 నిమిషాల వరకు బోర్ కొట్టిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే కామెడీ ప్రేక్షకులను ఇంకాస్త అసహనానికి గురిచేసింది. సింగం సింగం 3 మాదిరిగా ఎస్త్రీని తెరకెక్కించలేకపోయాడు. కథకు మించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా డబ్బు పెట్టి బాగానే నిర్మించాడు, కానీ కాస్త కథపై శ్రద్ధ పెడితే బాగుండేది. ఇక ఫైనల్ గా ఎస్త్రీ గురించి చెప్పాలంటే సింగం సింగం 2 లని మైండ్ లో పెట్టుకుని సినిమాకు వెళ్తే కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఆ రెండు చిత్రాల్లో కథా కథనం బాగున్నప్పటికీ ఇందులో మాత్రం ఆ రెండు తేడా కొట్టాయి. పూర్తిగా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కథ రాయడం వల్ల సాధారణ ప్రేక్షకుడికి సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. అదేకాక మ్యూజిక్, హీరోయిన్స్ కూడా ఆకట్టుకోలేకపోవడంతో సినిమా కేవలం మాస్ ప్రేక్షకుల కోసం అన్నట్లుగా ఉంది. ఇక ఓవరాల్ గా సింగం 3 మాస్ ఆడియన్స్ కోసమే అని చెప్పొచ్చు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.